यूपीएससी सिविल सर्विसेज एग्जाम्स प्रिलिमिनरी एग्जाम संबंधी कोई एरियास मन मन अंदर तुम दाँटा उड़े 100 मार्क्स 200 100 क्वेश्चन 200 मार्क्स उड़े एरियास डिफरेंट सब्जेक्ट्स ऑफ एरियास इंडियन हिस्टरी अंड नेशनल मूवमेंट अने इंपॉर्टेंट सब्जेक्ट अभी सो दाने गुरिंची इवाला दाने इतला वाट इज द स्ट्रैटेजी अंड वाट इज द सक्सेस प्लान दट वी हैव टू डिवाइस अंड वाट इज द एक्शन प्लान दट हैज टू बी टेकन अंड हाउ बेस्ट वी कैन प्रिपेयर अवर सेल्व्स बेसिंग ऑन द पर्टिकुलर सब्जेक्ट अनेदी इवाला मनं मात्लाडुतुन्नां सो दींट्लो एंटंटे हिस्टरी अनेदी ओक अद्भुतमैन सब्जेक्ट फस्ट हेरोडोटस् कालं नुंची कूडा प्रपंचं मोत्तं मीद हिस्टरी की फादर गा हेरोडोटस् अनि चेप्तां सो हेरोडोटस् कालं नुंची कूडा चरित्र अनेदे रेपटि भविष्यत्तु की वर्तमानानिकि संबंधिंचि ओक संधान वारधि ओक लाबोरेटरी अनि मनं चेप्पां चेल तेलुस्तुन्नां सो चाला मंदि कूडा गोप्पगा चेप्पारु अंटे ओक सैन्स कि संबंधिंचि गानि मिगता सैंटिफिक स्टडी संबंधी यानी लाबोरेटरी में मैं चेयचु बट ऐज़ फार ऐज़ ह्यूमन इवोल्यूशन संबंधी ह्यूमन ज्ञाना संबंधी ह्यूमन प्रस्था की संबंधी मत चेयरेंटे हिस्टरी इज द ओनली लाबोरेटरी अंके हेच कार लाट वाली तरह आर्नाल्ड टायनबी यानी मन दर डीडी कोशाबी यानी रोमिला कापरवाल यानी अलागे थ्री आथर्स प्रसिद्धि मजुमदार वाल यानी ఈవెన్ ఏఎల్ భాషన్ గారు వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రామినెంట్ హిస్టారియన్స్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పిన అంశం ఏంటంటే హిస్టరీ ఈజ్ ద బెస్ట్ టీచర్ టు లెర్న్ మెనీ లెసన్స్ అని చెప్పారు అలాగే హిస్టరీ ఈజ్ ద బెస్ట్ లాబొరేటరీ దట్ ఏ హ్యూమన్ సివిలైజేషన్ కెన్ హ్యావ్ అంటే ఒక మానవ నాగరికత మానవ జాతి పరిణామ చరిత్రకు సంబంధించిన అంశాలు ఏమిటో అవన్నీ ఒక చోట కేంద్రీకరించబడి క్రోడీకరించబడి ఉన్నాయి కనుక అది ఒక లాబొరేటరీగా ఉంటుందనేది అవసరం అందుకే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి వినవర్ హీ వుడ్ లైక్ టు బికమ్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ హీ మస్ట్ హ్యావ్ దట్ నాలెడ్జ్ అబౌట్ హిస్ ఓన్ రూట్స్ తను పుట్టిన తన పెరిగిన ఏ దేశం ఏ నేల ఏ వారసత్వం అయితుందో దానికి సంబంధించిన పరిజ్ఞానం దానికి సంబంధించిన చారిత్రక వారసత్వం దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం అంతా కూడా తెలిస్తే తప్ప సంపూర్ణంగా తను పనిచేయడానికి కావాల్సిన ఒక మోటివేషన్ రాదు అనే అంశంతో ఈ సబ్జెక్ట్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఈ సిలబస్ డిజైన్ చేసిన వాళ్ళంతా కూడా సో దీనిని అనుసరించి మనకి ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇండియన్ హిస్టరీ ఒకటైతే రెండవ అంశం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సో ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనం చూద్దాం సో ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆస్పెక్ట్ నిజానికి చెప్పాలంటే ఇండియన్ హిస్టరీని చెప్పడానికి అంటే మనకుంటే చారిత్రక ఆర్కియాలజికల్ ఆధారాలు కానీ లేదా మ్యానుస్క్రిప్ట్స్ ఆధారాలు కానీ లేదా శిలాజాలు లేదా శిలాఫలకాలు చరిత్రకు సంబంధించి ఎడిక్ట్స్ కానీ ఇన్స్క్రిప్షన్స్ కానీ అంటే శాసనాలు కానీ చెక్కినటువంటి విషయాలు కానీ నిర్మాణాలు దేవాలయాలు వీటన్నిటిని అనుసరించి ఒకటైతే అంటే పురావస్తు ఆధారాల బేస్గా చరిత్ర నిర్మించడం ఒకటైతే మరొకటి లిఖిత ఆధారాల ద్వారా అంటే తాళపత్ర గ్రంథాల ద్వారా లేదా సాహిత్య ఆధారాల ద్వారా చరిత్రని నిర్మించడం అనేది రెండో పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటంటే అప్పుడు ఉండేటువంటి ఆచార సంప్రదాయాలకు సంబంధించిన వస్తువులను వస్తు సంస్కృతిని పర్టికులర్లీ పాత్రలు లేదా మిగతా అంశాలు ఏవైతున్నాయో వాటి ఆధారంగా కూడా చరిత్ర నిర్మించే పద్ధతి ఒకటి సో ఈ విధంగా చరిత్ర నిర్మాణ పద్ధతులన్నిటికీ ఆధారాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇండియన్ హిస్టరీ గురించి మిగతా వాళ్ళు అంటే పురాణికులు సంప్రదాయవాదులు చెప్పేది అంటే ఒకవైపు అయితే హిస్టారియన్స్ ఆధారాలతో ఎవిడెన్సెస్తో చెప్పేది మరొక వైపు సో ఆ లెక్కన మనకు భారతదేశ చరిత్ర అనేది ప్రధానంగా మనకు కనిపించేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచే కనిపిస్తుంది నిజానికి చెప్పాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందు నుంచి కూడా ఎందుకంటే రామాపితికస్ అనే ఆదివ మానవుడి యొక్క సంచారం మనం ప్రస్తుతం చూస్తున్న భారతదేశ భౌగోళిక ప్రాంతంలోనే జరిగిందనే విషయం కూడా ఆధారాలతో సహా నిరూపించబడింది అందుకే ఆయనకి రామాపితికస్ అనే పేరు కూడా వచ్చిందనేది ఆంథ్రోపాలజికల్ స్టడీస్లో ఉంది అంటే ఆ లెక్కన చూస్తే హోమో ఎరెక్టస్ అనే మానవుడు లక్షలాది సంవత్సరాల క్రితం నుంచే మానవుడు నాలుగు కాలం నుంచి రెండు కాలం మీద నిలబడగలిగే మానవుడిగా ఎదిగాడని చెప్తున్నారు సో ఆ లెక్కన చూస్తే అప్పటి నుంచి కూడా అంటే రెండు కాళ్ళ పైన నిలబడగలిగే హోమో ఎరెక్టస్ అనే మానవుడు ఉన్న కాలం నుంచే భారతదేశంలో చరిత్ర ఉందని చెప్పొచ్చు సో ఇదొక పద్ధతి ఇదొక ఇంటర్ప్రిటేషన్ మరొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే అసలు ఇది కూడా కాదు ఎప్పుడైతే ఆదిమ కాలంలో అయితే మన డైనోసార్ కాలంలో నుంచే
ఇక్కడ భారతదేశంలో చాలా శిలాజాలు మనకుండే పేలియాంటాలజీ పేలియో బాటనీ పరిశోధన అంటే శిలాజ అధ్యయన శాస్త్రాలు వీళ్ళందరూ చెప్తున్న అంశం ఏంటంటే ఆ వేరు వేరు తవ్వకాలలో దొరికిన ఆ మూలాల నుంచి ఆ ఆధారాల నుంచి భారతదేశ భౌగోళిక ప్రాంతంలో ఆదిమ కాలంలోనే ఎప్పుడో మెసజాయిక్ పీరియడ్ అంటే 65 మిలియన్ల క్రితమే అంటే జాగ్రఫికల్ క్యాలెండర్లో భౌమ కాలమానంలో 65 మిలియన్ల క్రితమే భారతీయ భూగోళం పైన భూభాగం పైన డైనోసార్లన్నీ సంచరించినట్టుగా ఆధారాలు ఉన్నాయనేది కూడా చరిత్రక ఆధారాలు మనకు ఫాజిల్స్ ద్వారా శిలాజాల ద్వారా లభిస్తున్నాయి. సో ఇలా అంటే ప్రాచీన చరిత్రని భారతదేశానికి సంబంధించినటువంటి చరిత్ర యొక్క మూలాలను వెతుక్కుంటూ వెళ్తే ఇక అది ఎక్కడికో వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మనకుండే సిలబస్ను బట్టి మనం చూసుకోవాలి. కాకపోతే ఇదంతా పరిజ్ఞానం కూడా మనకు ఖచ్చితంగా అవసరం. సో అది గుర్తుపెట్టుకోవాలి. అంటే థింక్ బియాండ్ ద సిలబస్, థింక్ బియాండ్ ద బౌండరీస్ అండ్ యు మస్ట్ ఎక్విప్ అవర్ సెల్వ్స్ విత్ ఆల్ ది నాలెడ్జ్. బట్ ఎట్ ద సేమ్ టైం అంటే ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉండాలి, ఇంటెన్సివ్ అప్రోచ్ ఉండాలి. మనకు అడిగిన సిలబస్ కూడా అవసరమే, బట్ అది మోస్ట్ ఇంపార్టెంట్. సిలబస్ మేరకు చదవడం ఇంపార్టెంట్, అన్నిటిని మించి దానికి విస్తృతంగా దానికి ముందుండే అంశాలు కూడా చదవడం కూడా ఇంపార్టెంట్. సో ఆ అంశాలు చెప్పడం కోసం నేను చెప్పాను. సో ఇక్కడ మన భారతదేశ చరిత్రని మొత్తం 3 భాగాలుగా మనకు కనిపిస్తుంది. సో 3-4 భాగాలు అనుకుందాం. ఉదాహరణకి ఎట్లా అంటే ప్రాచీన చరిత్ర అంతా ఒకవైపు, అంటే ప్రాచీన చరిత్రకి ముందు కూడా చెప్పుకోవాలి, అంటే ప్రీ హిస్టారిక్ ఏజ్ కూడా ఉంది. ప్రాచీన యాన్షియంట్ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీకి ముందు ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే ఎక్కడైతే మానవుడికి లిఖితమైనటువంటి ఆధారాలు దొరకని పరిస్థితి ఉందో, కాలం ఉందో, అదంతా ప్రీ హిస్టారిక్ ఏజ్. సో దానికంటే ముందు కూడా చెప్పి ప్రీ హిస్టారిక్ ఏజ్లోనే మనకు పాలియోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అంటే శిలాశాస్త్రము, అలాగే కొత్త రాతి యుగము ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే దాంతోపాటు మిడివల్ ఏజ్ అంటే మధ్యయుగ కాలం. మధ్యయుగ కాలం అనేది మనకు దొరికిన ఆధారాల ప్రకారం 13వ శతాబ్దం ఆ ప్రాంతం నుంచి ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఆధునిక కాలం, ఆధునిక కాలం అంటే కరెక్ట్గా 1857 ఆ తర్వాత నుంచి మొదలుకుంటే బ్రిటిష్ వాళ్ళ ఆగమనంతోనే ఆధునిక కాలం ప్రారంభమైన మూలాలు ఉన్నప్పటికీ మనకుండే సౌలభ్యం దృష్ట్యా అది 1857 18th century నుంచి ప్రారంభమైనట్టుగా చెప్తాం. అంటే ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యూరోప్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 17th century కనుక ఆ 17th century ఆధారంగా చేసుకునే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఆధునిక కాలం ఎప్పుడు ప్రారంభమైందంటే పారిశ్రామికీకరణ అనంతరమే ఆధునిక కాలం ప్రారంభమైనది అదొకటి ఉంది. సో దీంతో పాటు మనకు ఇంకొక అదర్ ఆస్పెక్ట్, ఇది థర్డ్, యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ మూడైతే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేది మన యూపీఎస్సీ ప్రిలిమినరీలో ఉన్న సిలబస్లో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో ఈ అంశాల గురించి ఒకసారి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఎలా అంటే యాన్షియంట్ హిస్టరీ, యాన్షియంట్ హిస్టరీ అన్న దానికి మనకున్న సిలబస్లో మనకున్న ఓరియంటేషన్ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి మొదలవుతుంది. అంటే దాదాపు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు 2700 సంవత్సరాలు ఆ టైం నుంచి ప్రారంభమవుతుంది. మనందరికీ తెలుసు సప్త సింధు ప్రాంతము, అది సింధు నది నాగరికతకు సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రాచీనమైన నాగరికతల్లో అది కూడా ఒకటిగా పరిగణించబడుతున్నది. నిజానికి 1922 వరకు కూడా ప్రపంచానికి భారతదేశములో ఒక అద్భుతమైన ప్రాచీన నాగరికత ఉన్నదన్న విషయం ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు అనేది మనకు తెలుస్తుంది. సో దీనికి మన అందరికీ తెలుసు సర్ దయారాం సహని అండ్ సర్ జాన్ మార్షల్ అనే వాళ్ళు అక్కడ పాకిస్తాన్కి ఒక ట్రైన్ ట్రాక్ వేయడం కోసమని త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు ఆ త్రవ్వకాలలోంచి ఆ ప్రాచీన నగరం బయటపడింది అనేది మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. అక్కడి నుంచే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చింది. అంటే 1922 వరకు కూడా భారతదేశ చరిత్ర అని చెప్పాలంటే సింధు నది నాగరికత లేదు. ఎప్పుడూ షోడశ మహాజనపదాలకు సంబంధించి చెప్పడం మాత్రమే ఉండింది. అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలము అంటే జైన మతము, బౌద్ధ మతము ఇవి వచ్చిన కాలము, తర్వాత అంగవంగ, కళింగ, కాంబోజ, కామరూప, మగధ అలాగే ఇలాంటి ఏవైతే ఉన్నాయో, సో అలాంటి 16 మహాజనపదాలకు సంబంధించిన చరిత్ర మాత్రమే మనకు ఆధారాలుగా ఉంటూ వచ్చింది. కానీ 1922 తర్వాత హిస్టరీ వాజ్ రీక్రిస్టెన్ అండ్ రీడిఫైన్డ్ అండ్ రీఎన్లార్జ్డ్ అండ్ రీఎడిటెడ్ రీవైజ్డ్ రివైజ్ అయింది కనుక అప్పటి నుంచి మళ్ళీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కలుపుకొని మనం చదువుకోవాల్సి వస్తుంది. సో దాంట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అదొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో అప్పుడుండే ప్రజలు అంటే ఆ నగర నాగరికత, అప్పుడుండే కాల్చిన ఇటుకలతో నిర్మాణ నగర నిర్మాణం, సో వాటితో పాటు 2వ అంతస్తుల భవనాలు కట్టడం, అప్పుడుండే ప్రజల ఆహారపు అలవాట్లు, వాళ్ళకుండే వస్త్రధారణ,
స్త్రీ పురుషులకు ఏమాత్రం భేదభావం లేని సమానమైన వస్త్రధారణ ఉండేది. స్త్రీలు వెంట్రుకలు పెంచుకునే వాళ్ళు, పురుషులు కూడా వెంట్రుకలు పెంచుకునేవారు, ఇద్దరు కూడా అంగవస్త్రాలు వేసుకునేవారు. సో ఇవన్నీ ఉన్నాయి. దీంతో పాటు మత విధానము, పూజా విధానము, నమ్మకాలు, విశ్వాసాలు ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో దాంట్లో ఏంటంటే పశుపతి అండ్ మదర్ గాడెస్, అమ్మ తల్లి, ఈ రెండు మాత్రమే అప్పుడు పూజ చేయడానికి వీలుగా ఉండేవి. ఎందుకంటే ఇవి గణరాజ్యాలు ఏర్పడిన తర్వాత గణరాజ్యాల్లోంచి వచ్చిన ఒక అద్భుతమైన అడ్వాన్స్మెంట్ మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది అక్కడ చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. సో దాని పతనం వెనుక ఎన్నెన్నో ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఒకటి సింధు నదికి వరదలు రావడం అనేది ఒకవైపు అయితే, మరొక వైపు ఏంటంటే ఆర్యులు ఉత్తర ప్రాంతం నుంచి ఆర్యులు వాళ్ళకి గుర్రంని మచ్చిక చేసుకోవడం తెలిసింది. సింధు నది రాగలిగిన ప్రజలకి ఆవు, ఎద్దు ఇలాంటివి మచ్చిక చేసుకోవడం ద్వారా వ్యవసాయం చేయడము, తాము ఉన్న చోట సింధు నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేయడం ద్వారా ఉత్పత్తి కార్యక్రమాలు చేయడం అనేది వాళ్ళకి తెలిస్తే, వారికి తెలిసింది ఏంటంటే గుర్రంని మచ్చిక చేసుకోవడం తెలిసింది ఆర్యులకి. ఆ గుర్రం మచ్చిక చేసుకోవడం ద్వారా వాళ్ళు దాడి చేసినప్పుడు వీరు ఎదుర్కోవడంలో అంతగా తట్టుకోలేకపోయారు. దానివల్ల సింధు నది నాగరికత ప్రజలందరూ కూడా ఊడిపోవడం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంగా ఆ నాగరికత నశించిపోయింది అనేది మరొక కథనం. సో ఇది ఒకవైపు. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు కనిపించేది ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఈవెంట్ ఇన్ ఇండియన్ నేషనల్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఇస్ దట్ షోడశ మహాజనపదాలు. షోడశ మహాజనపదాల్లోంచే ఈ మగధ సామ్రాజ్యం, మనం అనుకుంటున్న 16 మహాజనపదాల్లో మగధ సామ్రాజ్యం స్ట్రాంగ్గా వచ్చింది. ఆ స్ట్రాంగ్గా రావడం వెనుక కూడా మౌర్య సామ్రాజ్యాలు, ఇవన్నీ కూడా ఇవి మనకు అందరికీ తెలుసు. మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం, అంటే రాజుల అనుసరించే క్రొనలాజికల్గానే ఇండియన్ హిస్టరీని ఇంటర్ప్రిట్ చేయడం అనేది ఒకటి మనకు ఒక అప్రూవ్డ్ ఫ్యాక్ట్గా ఉంది కనుక అదంతా. సో అక్కడి నుంచి ఆ కాలంలో అంటే ఆయా కాలాల్లో ఇదే టైంలో అంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్ద కాలంలో షోడశ మహాజనపదాలు ఎస్టాబ్లిష్ అయి రాజ్యాలు వెళ్తున్న కాలంలోనే జైన మతం ప్రభావించడం, అలాగే బౌద్ధ మతం ప్రభావించడం, సో అవన్నీ కూడా జీవన విధానాలుగా ఉండడం. అప్పటికి వైదిక మతం ఒకవైపు, అలాగే జైన బౌద్ధ మతాలు ఒకవైపు, ఇవన్నీ ఉండడం. ఆ మతాలు, మతాల ఆచారాలు, సంప్రదాయాలు, వ్యవహారాలు, దాంట్లో ఉండే సల్లేఖన వ్రతం, జైన మతంలో సల్లేఖన వ్రతం అయితే దీంట్లోనేమో నిర్వాణం, బౌద్ధ మతంలో నిర్వాణము, అలాగే హిందూ మతంలో వైదిక మతంలో మోక్షము అనే ఒక ఉండేది, కైవల్య ప్రాప్తి, కైవల్యం అనేది ఒకటి ఉండేది. సో ఇలా ఒక్కొక్క మతానికి సంబంధించి ఒక్కొక్క విధానం, ఒక జీవన విధానం దాంట్లో కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఒక నిర్దిష్టమైన పాలనా యంత్రాంగం, ఆ నిర్దిష్టమైన వ్యవస్థ వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత గుప్త సామ్రాజ్యం గొప్పగా చెప్పుకోదగిన సామ్రాజ్యం. ఆ తర్వాత ఇంకా మైల్ స్టోన్ ఈవెంట్ ఏంటంటే మొత్తం భారతదేశ చరిత్రలో మైల్ స్టోన్ ఈవెంట్ 7వ శతాబ్దానికి సంబంధించింది. 712 సంవత్సరంలో మొహమ్మద్ బిన్ కాసిం అలాంటి కొంతమంది ముస్లిం వ్యక్తులు, ముస్లిం పరిపాలకులు ఖైబర్ బోలాన్ కనుమల నుంచి భారతదేశంలోకి ప్రవేశించారు. సో ప్రవేశించిన తర్వాత నుంచి భారతదేశంలో అప్పటి వరకు ఉన్న బౌద్ధ, జైన, వైదిక మతాలకు సంబంధించిన అంశాలకి తోడుగా ఇస్లామిక్ ఐడియాలజీ అంటూ వచ్చింది. ఇస్లామిక్ ఐడియాలజీ అది ప్రవేశించడం, దానికి తోడు భారతదేశం సుసంపన్నంగా ఉంది అనే విషయం అప్పటికి గమనించడం, అప్పటికే టెంపుల్స్ అన్నీ కూడా చాలా సుసంపదలతో, సిరి సంపదలతో తొలుతూగుతూ ఉండడం, అదంతా ఉత్తర భారతదేశం అంతా కూడా గంగా పరివాహక ప్రాంతం కావడం వల్ల వ్యవసాయం, అద్భుతమైనటువంటి పంటలు ఇవన్నీ సుభిక్షంగా ఉన్న పరిస్థితిని ఉత్తర భారతదేశానికి పైన ఉండే ఆఫ్ఘనిస్తాన్, బుందేల్ఖండ్ ఈ ప్రాంతం వాళ్ళంతా గమనించి, బుందేల్ఖండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ప్రాంతాలు, ఆ ఉత్తర ప్రాంతాల వాళ్ళందరూ హిమాలయాలకి ఉత్తర దిగువన ఉండేటువంటి ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా ముస్లిం సంబంధించిన వారందరూ కూడా గమనించారు. సో దాంతో భారతదేశంపైకి దండయాత్రలు రావడం. సో దండయాత్రలో మనకు ప్రధానంగా కనిపించే దండయాత్రలు మహమ్మద్ గజనీ దండయాత్రలు, మనందరికీ తెలిసింది. 1026 వరకు, ఏడీ వరకు కూడా ఆయన దండయాత్ర చేశారు. సోమనాథ దేవాలయం పైన దండయాత్ర అనేది చాలా ప్రముఖమైన ఘట్టం అనేది మనందరికీ తెలిసింది. సో ఆ తర్వాత అప్పటి వరకు కూడా ఉన్న వాళ్ళ ఆలోచన ఏంటంటే భారతదేశంపై దండయాత్ర చేయడం, దాడులు చేయడం, సంపదల్ని ఆక్రమించుకోవడం, తిరిగి వెళ్ళిపోవడం, అంతే తప్ప వాళ్ళకి ఎప్పుడు ఇక్కడ స్థిరపడాలన్న ఆలోచన లేదు. కానీ మహమ్మద్ ఘోరీ వచ్చిన తర్వాత 3 యుద్ధాలు జరిగిన మొదటి తరైన్ అండ్ సెకండ్ తరైన్ యుద్ధం జరిగిన తర్వాత 1192 పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించిన తర్వాత మహమ్మద్ ఘోరీ ఆయన భారతదేశంలో రాజ్యం ఇక్కడే ఎస్టాబ్లిష్ చేస్తే బాగుందనే ఆలోచన రావడం నుంచే
భారతీయ మొత్తం సమగ్రమైన ఒక ఒక రూపం ఒక మారిన మైల్ స్టోన్ ఈవెంట్ గా మనం చెప్పొచ్చు సో అక్కడే బానిస వంశం అంటే అక్కడ నుంచి ఢిల్లీ సుల్తాన్ అనే ఒక వ్యవస్థ కూడా మొదలు కావడం జరిగింది ఆ ఒక మైల్ స్టోన్ ఈవెంట్ మొత్తం భారతీయ చరిత్రలోనే చరిత్ర క్రమంలోనే ఒక అద్భుతమైన ఘట్టంగా మనం చెప్పొచ్చు సో అక్కడ దాంట్లో మనకు తెలుసు ఢిల్లీ సుల్తాన్ లో ఎవరెవరు వచ్చారు ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అనేది మనకి ఇంపార్టెంట్ దాంట్లో బానిస వంశం ఉంది ఖిల్జీ వంశం ఉంది తుగ్లక్ వంశం ఉంది సయ్యద్ వంశం ఉంది లోడి వంశం సో ఈ ఈ ఐదు వంశాలు ఆ ఢిల్లీ సల్తనత్ ని 12వ శతాబ్దం నుంచి మొదలుకొని 15వ శతాబ్దం అంటే 1456 ఆ ప్రాంతం వరకు కూడా పరిపాలించిన విషయాన్ని మనకు తెలుసు సో ఇక్కడ ఈ ఈ మొత్తం ఈ పరిపాలన కాలంలో ఢిల్లీ సుల్తాన్ పీరియడ్ ఢిల్లీ సుల్తానత్ పీరియడ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి సైనిక సంస్కరణ ఏమొచ్చాయి ఆర్థిక సంస్కరణ ఏమొచ్చాయి పరిపాలనా సంస్కరణలు ఏమొచ్చాయి అప్పుడు ఉండే కట్టు బొట్టు విధానం ఏంటి మత విధానం ఏంటి ఈ అంశాలన్నీ కూడా మనకి హిస్టారికల్ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ అలాగే అప్పుడు జరిగిన దండయాత్రలు కానీ దండయాత్రలో జరిగిన పోరాటాలు కానీ అప్పుడుండే రాజపుత్ర వీరులకు సంబంధించి మహారాష్ట్ర వీరులకు సంబంధించి అంటే మరాఠ్వాడ ప్రాంతానికి సంబంధించి దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ అంశాలు ఏమేమి చారిత్రక అంశాలు అన్నీ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ దక్షిణ భారతదేశం విషయానికి వస్తే ఆ టైంలో మనకు కాకతీయులు ఉన్నారు అలాగే చోళరాజులు ఉన్నారు చీరరాజులు ఉన్నారు పాండ్యరాజులు మొదలు నాయక రాజులు ఇలా వారందరూ కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నారు దీనికి అంతటికి ఎట్లా అంటే వింధ్యా సాత్పుర పర్వతాలు నర్మదా తపతి నదులు ఆ నదులకు దిగువ భాగం అంతా మనకు దక్షిణ భారతదేశంగా ద్రవిడ దేశంగా ఇది ఉంటూ వచ్చింది సో ఈ పరంగా అలాగే ఉత్తర భారతదేశంలో రెండు వంశాల పరంగా బానిస వంశము ఖిల్జీ వంశము తుగ్లక్ వంశము సయ్యద్ వంశము లోడి వంశము సో వీళ్ళు పరిపాలించడం జరిగింది దీంట్లో ప్రధానంగా కూడా తుగ్లక్ వంశానికి సంబంధించి మహమ్మద్ బిన్ తుగ్లక్ కంట్రిబ్యూషన్ అనేది మనకు గొప్పగా అంటే కనిపిస్తుంది అక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అలాగే స్లేవ్ డైనాసిటీలో కుతుబుద్దీన్ ఐబక్ కానీ ఇల్టుట్ మిష్ కానీ వాళ్ళు తర్వాత ఖిల్జీ వంశంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎన్నెన్నో సంస్కరణలకి అల్లావుద్దీన్ ఖిల్జీయే ప్రధాన భూమిక పోషించారన్న విషయం మన చరిత్రను బట్టి తెలుస్తుంది కనుక ఆయన ఖిల్జీ పాలనా కాలంలో జరిగిన సైనిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రూపాయి ప్రవేశపెట్టే విధానం అంటే కరెన్సీని ప్రవేశపెట్టే విధానం తర్వాత ఒక పెద్ద జాతీయ స్థాయి రహదారుల నిర్మాణం గ్రాండ్ టంక్ రోడ్ లాంటి నిర్మాణాలు పెద్ద పెద్ద నిర్మాణాలు చేయడం అవి కూడా ప్రధాన అంశాలుగా మనం అక్కడ చెప్పుకోవచ్చు సో దాని తర్వాత తుగ్లక్ వంశంకి వచ్చిన తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్లోనే దక్షిణానికి విస్తరించడం అంటే కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా భారతదేశాన్ని అంతా విస్తరించడం అనే ఒక ఆలోచన అక్కడి నుంచి మొదలైంది మాలిక్ కాఫర్ వీళ్ళందరి సారథ్యంలో కాకతీయులను జయించిన తర్వాత దక్షిణ భారతదేశం అంతా కూడా తుగ్లక్ ఏలుబడిలోకి వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే 1323 తర్వాత మాత్రమే వాళ్ళు సౌత్ ఇండియాలో కూడా ఒక క్యాపిటల్ ఉంటే బాగుంటుందనే ఆలోచనతో దేవగిరి ప్రాంతాన్ని దౌలతాబాద్గా మార్చి ఒక ఏర్పాటు చేసిన విషయం మనకందరికీ తెలిసింది దానికి అయితే ఈ నేపథ్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా కూలంకషంగా ఇయర్స్తో పాటు అన్నిటిని గుర్తుపెట్టుకోవడం మనకు అవసరం సో ఇది అయిన తర్వాత కాకతీయుల కాలం అలాగే చోళకాలం చోళులు అందరూ కూడా గ్రామ స్వరాజ్య వ్యవస్థకి మూలాలన్నీ చోళ రాజ్యంలో ఉన్నాయి సో పరిపాలనా సంస్కరణల విషయంలో చోళులు ఇచ్చిన కంట్రిబ్యూషన్ భారతదేశానికి చాలా గొప్పది మనం ఇప్పుడు పాటిస్తున్న పంచాయతీరాజ్ విధానం కానీ గ్రామ స్వరాజ్య విధానం కానీ మహాత్మా గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్య విధానం కానీ స్వయం పోషక సమాజాలుగా గ్రామాలు అనే కాన్సెప్ట్ కానీ దానికి మూలాలన్నీ చోళ కాలంలో చోళుల కాలంలో చోళ గ్రామాల పరిపాలన విధానంలో ఉన్నాయనేది మనకు భారతీయ చరిత్రని మనకు నిర్ధారిస్తున్న అంశం సో అందుకని చోళరాజులు చీరరాజులు అంటే ప్రస్తుతం ఉన్న కేరళ ప్రాంతం అలాగే పాండ్యరాజులు అంటే తమిళనాడు ప్రాంతం సో అలాగే వీళ్ళందరి యొక్క కంట్రిబ్యూషన్ అలాగే కాకతీయుల యొక్క కంట్రిబ్యూషన్ మొత్తం భారతదేశానికి అది టెంపుల్స్ పరంగా టౌన్ ప్లానింగ్ పరంగా ట్యాంక్స్ పరంగా అంటే 3T కాకతీయుల కంట్రిబ్యూషన్ ఈజ్ వెరీ వెరీ ప్రామినెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 3Ts సో 1T ఈజ్ టౌన్ ప్లానింగ్ అంటే వరంగల్ కోట నిర్మాణం కానీ మిగతా అంశాలు కానీ అలాగే ట్యాంక్స్ అంటే రామప్ప చెరువు అనుకోండి లక్నవరం చెరువు అనుకోండి ఇలాంటి ఎన్నో చెరువులు నిర్మించడం ద్వారా ఈ భౌగోళికంగా పీఠభూమి ప్రాంతానికి నీరు లేని లోటును తీర్చడం ద్వారా వ్యవసాయానికి ఏమాత్రం ఆటంకం కలగకుండా చూసుకోవడం అనే ఒక దీర్ఘదర్శి ప్రణాళిక ఆ చైన్ ట్యాంకింగ్ సిస్టమ్ అంటే గొలుసు కట్టు చెరువుల విధానం అనే దాన్ని కూడా వాళ్ళు అక్కడ అన్వేషించడం అది భౌగోళికంగా అలాగే పాలనా పరంగా కూడా గొప్ప విషయంగా ఒక పరిపాలనా సంస్కరణగా ఒక ఆర్థిక సంస్కరణగా
ఒక వ్యవసాయిక సంస్కరణగా అని చెప్పొచ్చు. సో ఆ ట్యాంక్స్ అలాగే టెంపుల్స్ కూడా రామప్ప టెంపుల్, వెయ్యి స్తంభాల గుడి, ఇలా ఎన్నో టెంపుల్స్ ని వారు నిర్మించడం జరిగింది. జైన మతంని వాళ్ళు పోషించినట్టుగా అలాగే శైవ మతాన్ని ఇతర మతాలను కూడా పోషించినట్టుగా ఆ సందర్భంలో ఉన్నాయి. ఆ టైంలోనే సాహిత్యం కూడా అద్భుతంగా పరిడవిల్లింది. సో ఇవన్నీ కూడా అలాగే పేరిణి లాంటి నృత్య రీతులు, అంటే అవన్నీ కొత్త నృత్య రీతులు కూడా జాయప సేనాని రాసిన నృత్యరత్నాలు వారి ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. సో ఇలాంటి గొప్ప కంట్రిబ్యూషన్స్ అన్నీ ఈ టైంలో ఉన్నాయి, మిడివల్ పీరియడ్లోనే మనకు కనిపిస్తాయి. సో అదే టైంలో ఒక గొప్ప విశేషం ఏంటంటే ఇస్లాం రావడంతో భారతీయ వైదిక మతంలో కొన్ని సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. సో అప్పటికి భారతీయ వైదిక మతం చాలా కన్సర్వేటివ్గా రిజిడ్గా ఉండడం వల్ల సో దాన్ని మార్చాల్సిన అవసరంలో భక్తి ఉద్యమం అంటూ వచ్చింది. భక్తి ఉద్యమంలో ఆదిశంకరాచార్య నుంచి మొదలుకొని మనకు మధ్వాచార్య, రామానుజాచార్య, నింబార్కుడు మిగతా వారందరూ కలిసి హైందవ మతంలో భారతీయ వైదిక మతంలో ఉండే కొన్ని రిజిడిటీస్ని, కొన్ని అంశాలన్నింటినీ కూడా సింప్లిఫై చేయడం ద్వారా మన భారతీయ మతంలో ఉండేటువంటి చతుర్వర్ణ విధానం, ఆ చతుర్వర్ణ విధానం గృహస్థాశ్రమం అంటే చతురాశ్రమాలు, చతుర్వర్ణ విధానము, అలాగే అరిషడ్ వర్గాలకు సంబంధించిన ఫిలాసాఫికల్ ఐడియాలజీని, రిలీజియస్ ప్రాక్టీసెస్ని, తర్వాత దేవుణ్ణి పూజించడాన్ని, విగ్రహారాధనని, వీటన్నిటిని కూడా సరళీకరించాల్సి వచ్చింది. ఆ సరళీకరణలోంచే భక్తి ఉద్యమం అద్భుతంగా పెరడవెళ్ళి దాంట్లో మనకు అద్వైతము, విశిష్టాద్వైతము, శుద్ధాద్వైతము, వల్లభాచార్యులు ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఒక వైదిక మతంలో సంస్కరణలు, సింప్లిఫికేషన్స్ వచ్చాయి. సో దాంట్లోంచే నిమ్నజాతి ప్రజల్ని కూడా దేవుడి రూపాలుగా గమనించాలనే ఒక విస్తృత భావన అక్కడి నుంచి రావడంతో అదొక పరిణామం జరిగింది. ఇది మతపరమైన పరిణామం, అలాగే జీవన విధానం, జీవన శైలికి సంబంధించిన పరిణామం. సో దీని తర్వాత 15th century అదే టైంలో అంటే మొఘల్ సామ్రాజ్యం కూడా విస్తృతంగా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ మనకి పానిపట్టు యుద్ధం అనేది మనం గొప్పగా టర్నింగ్ పాయింట్, భారతదేశ చరిత్రకి టర్నింగ్ పాయింట్గా చెప్పుకుంటాం. 1556లో బాబర్ వాళ్ళు మొఘలాయి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం, జహీరుద్దీన్ మొహమ్మద్ బాబర్, ఆ తర్వాత బాబర్ తర్వాత హుమాయూన్, హుమాయూన్ తర్వాత అక్బర్, సో అక్బర్ తర్వాత ఇలా వారు వారసులందరూ కూడా షాజహాన్, షాజహాన్ తర్వాత ఔరంగజేబ్, ఇలా వారసులందరూ వచ్చేసి దాదాపు 1707 వరకు అంటే 1556 నుంచి 1707 వరకు, ఇంకా బహదూర్ షా జఫర్ పాలనను తీసుకుంటే, కడపడి మొఘళ్లను తీసుకుంటే మనకు 1857 వరకు కూడా భారతదేశంలో మొఘలాయి సామ్రాజ్యం తాలూకు పరిపాలన మనకు కనిపిస్తుంది. సో మొఘలాయి సామ్రాజ్యం వారు వాళ్ళు యోధులు, వీరులు కనుక వారు వారికి తగినట్టుగానే అప్పుడు చాలా పరిణామాలు, మార్పులు చేయడం జరిగింది. మొత్తం భారతదేశాన్ని సుబాలుగా విభజించడం నుంచి మొదలుకొని తర్వాత వేరువేరు సంస్కరణలు కూడా చేయడం జరిగింది. అక్బర్ కాలంలో దీన్ ఇలాహి అనే సర్వమత సమ్మేళనం లాంటి ఒక గొప్ప మత భావన కూడా, అంటే సర్వమానవాళికి ఉపయోగపడగలిగే కొత్త మతం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు ఔరంగజేబు కాలంలో వచ్చిన విషయాలు కానీ, తాజ్మహల్ నిర్మాణం షాజహాన్ కాలంలో జరిగిన నిర్మాణాలు కానీ, అంటే మొఘల్ సామ్రాజ్యం గొప్ప గొప్ప చారిత్రక నిర్మాణాలకి, మరొక వైపున సంస్కరణలకి, అలాగే భారతీయ జీవన విధానంలో కొత్త కొత్త మార్పులకి శ్రీకారం చుట్టడం జరిగింది. సో అందుకే మొఘలాయి సామ్రాజ్యానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పరిపాలన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, ఆ క్రొనలాజికల్ ఈవెంట్స్, తర్వాత ఏ ఎంపరర్, ఏ చక్రవర్తి కాలంలో ఎలాంటి పరిణామాలు వచ్చాయి, భౌగోళిక పరిణామాలు, రాజ్య విస్తరణలు, సో ఈ అంశాలన్నీ కూడా మనకు ఇంపార్టెంట్. దెన్ తర్వాత ఇక్కడ నుంచి అంటే ఎప్పుడైతే 1707 తర్వాత, అంటే అప్పటికి గమ్మత్ ఏంటంటే 1600 December 31st రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కూడా అప్పటికే యూరోప్లో జరిగిన ప్రపంచ పరిణామాలు కూడా దీనికి ప్రధాన కారణం. యూరోప్లో ప్రపంచ పరిణామాలు 15th century జాగ్రఫికల్ డిస్కవరీస్, భౌగోళిక అన్వేషణలు ప్రారంభించడం జరిగింది. ఎప్పుడైతే 1453లో కాన్స్టాంటినోపిల్, అంటే అప్పటి వరకు భారతదేశం ద్వారా సుగంధ ద్రవ్యాలను తీసుకెళ్లి అక్కడ వ్యాపారం చేయడం, యూరోప్లో వ్యాపారం చేయడం అనే ఒక విధానం ఉంటుంది. 1453లో ఆటోమన్ టర్క్స్ భూమార్గం, అంటే యూరోప్కి ఆసియాకి మధ్య ఉండే భూమార్గం ఈ కాన్స్టాంటినోపిల్ నగరం, దాన్ని ఇప్పుడు మనం ఇస్తాంబుల్ సిటీ అంటున్నాం. సో ఆ కాన్స్టాంటినోపిల్, అంతకుముందు బైజాంటైన్ అని దాని పేరు, సో ఆ కాన్స్టాంటినోపిల్ ఆక్రమించుకోవడంతో ఆ రోడ్లు మూసేయడంతో వాళ్ళు అనివార్యంగా ఇటు రావాల్సి వచ్చింది.
సో ఇలాంటి పరిణామాలు జరిగిన తర్వాత భౌగోళికంగా సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి మార్గం కనుక్కున్నప్పుడు 1498 లో వాస్కో డి గామా సక్సెస్ అయ్యి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా ఆఫ్రికాను చుట్టి ఆసియా ఇండియాలోకి కేరళ ప్రాంతంలోకి అప్పుడు జామరిన్ షా అంటే ఆయన కేరళ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు సో ఆయన దగ్గరికి రావడం జరిగింది ఆ విధంగా మళ్ళీ భారతదేశంలోకి యూరోప్ యొక్క ఆగమనం మొదలైంది ఆ మొదలైన టైంలో 1600లో డిసెంబర్ 31 ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార నిమిత్తం ఏర్పాటైన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చాలా స్పీడ్గా జరిగిపోయి 1757లో ప్లాసీ యుద్ధం తర్వాత పూర్తి స్థాయిలో భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం అనేది నిర్ధారణ అయిందనేది మనకు తెలుస్తుంది సో అందుకని అక్కడి నుంచి అంటే 1600 డిసెంబర్ 1600 డిసెంబర్ 31 నుంచి మొదలుకొని 1757 ఒక దశ అయితే 1757 నుంచి 1857 మరొక దశ 1857 నుంచి మళ్ళీ 1947 వరకు మరొక దశ సో ఇది ఆధునిక యుగంలో ముఖ్యంగా బ్రిటిష్ వారి ఆగమనం తర్వాత భారతదేశంలో వచ్చిన రాజకీయ సామాజిక ఆర్థిక చారిత్రక సాంస్కృతిక పరిణామాలు అలాగే పునరుజ్జీవన సంగతులు అన్నీ కూడా దీంట్లో మనకు కనిపిస్తాయి సో దీంట్లో ఎప్పుడైతే బ్రిటిష్ వారు వచ్చారో బ్రిటిష్ వారు వచ్చినప్పటి నుంచి ఇమీడియట్గా ఏమైపోయిందంటే భారతీయ అప్పటి వరకు ఉండే హిందూ మతానికి సంబంధించిన అంశాలు కూడా ఈ పాశ్చాత్య లిబరలిజం ఉదారవాద ధోరణితోని సమ్మిళితమైపోయి దాంట్లో ఒక మత సంస్కరణ ఉద్యమాలు కూడా రినైజన్స్ సాంస్కృతిక పునరుజ్జీవనం అంటూ ప్రారంభమైంది సో సాంస్కృతిక పునరుజ్జీవనం అప్పటి వరకు పురుషుడు చనిపోతే భర్త చనిపోతే స్త్రీ కూడా సతీసాగమనం చేసే ఒక సంప్రదాయం రాజపుత్ర సందర్భంలో కానీ భారతీయుల్లో కానీ అప్పటి వరకు ఉన్న ఒక సంప్రదాయం ఆ సంప్రదాయంలో ఉండేటువంటి అమానుషత్వాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ బ్రహ్మ సమాజం అనే పేరుతో రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషి వల్ల విలియం బెంటింక్ 1828లో శాసనం చేసిన తర్వాత సతీ సహగమన నిరోధక చట్టం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఒక సాంస్కృతిక పునరుజ్జీవన ఆలోచనలు మొదలయ్యాయి సో అలాంటి అక్కడి నుంచి బ్రహ్మ సమాజం తర్వాత ఆర్య సమాజం దయానంద సరస్వతి గారు స్థాపించిన ఆర్య సమాజం వేదాలకు తరలికొండి వేదాల్లోనే అద్భుతాలు ఉన్నాయి వేదాల్లోనే అన్ని అంశాలు ఉన్నాయని చెబుతూ వేదాలకు తరలికొండి అని చెప్పిన ఒక గొప్ప నినాదం సో వారు ఆ తర్వాత రామకృష్ణ పరమహంస స్వామి దయానంద సరస్వతి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద అలాగే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే తెలుగు ప్రాంతానికి వస్తే కందుకూరి వీరేశలింగం గురుజాడ అప్పారావు సో ఇలాంటివి ఎంతో మంది సంఘ సంస్కర్తలు వీరందరూ కూడా అప్పటి వరకు భారతీయ సమాజంలో ఉండే అమానుష ఆలోచనల్ని ఆ చతుర్వర్ణ విధానంలో ఉండేటువంటి లోపాలని సంస్కరించాలి మానవులంతా సమానంగా ఉండాలనే ఒక భావనతో దాన్ని లిబరలైజ్ అంటే వెస్టర్న్ ఐడియాలజీలో వెస్టర్న్ ఫిలాసఫీలో క్రిస్టియన్ రిలీజియన్లో ఉండే లిబరలిస్టిక్ ఐడియాలజీని భారతీయ మతంలో హిందూ మతంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు సో దాని ప్రభావం వల్ల ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా వచ్చి భారతీయ సమాజంలో ఎంతో ఒక గొప్ప మార్పు రావడం జరిగింది సో ఆ కాలంలోనే ఎన్నెన్నో పుస్తకాలు గ్రంథాలు ఈవెన్ రవీంద్రనాథ్ ఠాగూర్ మహర్షి దయానంద మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ అలాగే అరవిందో సో వీళ్ళందరూ కూడా గొప్ప కంట్రిబ్యూషన్ మనకు కనిపిస్తుంది సో ఇదే సమయంలో ఎన్నెన్నో అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో గొప్ప పరిణామాలు జరిగాయి ఆ గొప్ప పరిణామాలు ప్రధాన అంశాలు ఏంటంటే కొన్ని చట్టాలు రావడం ఆ చట్టాలలో ప్రధానమైన చట్టం ఏంటంటే 1813లో 1813లో మొదటి చార్టర్ యాక్ట్ చేయడం సో దాని తర్వాత 1833లో రెండవ చార్టర్ యాక్ట్ చేయడం ఆ రెండవ చార్టర్ యాక్ట్లో ఏంటంటే 1,00,000 రూపాయలు భారతదేశానికి కేటాయిస్తూ విద్యావ్యాప్తికి భారతదేశంలో విద్యావ్యాప్తికి ఈ 1,00,000 రూపాయలని ఉపయోగించుకోవాలని పార్లమెంట్ బ్రిటిష్ పార్లమెంట్ శాసనం చేయడం సో 1,00,000 రూపాయలు దేనికోసం ఉపయోగించాలన్నప్పుడు ఒక కమిటీని వేయడం దానికి ఆ కమిటీ లార్డ్ మెకాలే అంటే అధ్యక్షత వహించి 1835లో మెకాలేస్ మినట్ ఆధారంగా భారతదేశంలో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో ఇది ఒక పెద్ద చారిత్రక మలుపు అంటే అంతకుముందు అప్పటి వరకు సాంస్క్రిట్ కానీ అరబిక్ కానీ పర్షియన్స్ ఈ మూడు భాషలు మాత్రమే అధికారిక భాషలుగా భారతదేశంలో వివిధ వ్యవస్థల్లో నడుస్తున్న సందర్భం ఉంది కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్ విధానం మొదలైందో అప్పటి నుంచి భారతదేశ సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక చారిత్రక నేపథ్యాలు అన్నీ కూడా మారిపోయిన పరిస్థితి వచ్చింది సో ఇలా ఈ మైల్ స్టోన్ ఈవెంట్స్ ఇక్కడ నుంచి ఆధునిక యుగంలో మనకు ప్రారంభమవుతాయి సో ఈ చట్టాలు ఆ తర్వాత స్వాతంత్రోద్యమం వరకు దారితీసిన పరిస్థితులన్నీ ఒక అంశంగా మనం చెప్పొచ్చు
భారత దేశం యొక్క చరిత్రని ఈ విధంగా ఒక ప్రాచీన చరిత్ర ప్రీ హిస్టారిక్ ఏజ్ అంటే పూర్వ చారిత్రక యుగము ప్రాచీన భారతదేశము మధ్యయుగ భారతదేశము ఆధునిక భారతదేశము సో ఈ అంశాలన్నీ మనం చదవాల్సి ఉంటుంది వీటి గురించి డీటెయిల్డ్ గా కూడా చదవాల్సి ఉంటుంది అంటే గవర్నర్ జనరల్స్ పీరియడ్ లో ఎవరెవరి పీరియడ్ లో ఏమేం జరిగింది అనే విషయాలు కూడా గమనిస్తూ వాళ్ళు వచ్చిన సంస్కరణలు ఏంటి అప్పుడుండే రాజ్యాలు ప్రిన్సిపల్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయి అప్పుడు చిత్తోడ్లో ఏం జరిగింది అలాగే రాజపుత్ర సంస్థానంలో ఏంటి మరాఠ్వాడా ప్రాంతంలో ఏం జరిగింది దక్షిణ భారతదేశంలో ఏం జరిగింది దక్షిణ భారతదేశంలో పాలకులు ఎలా ఉన్నారు అలాగే కోల్కతా ప్రాంతం ఎలా ఉంది ఇవన్నీ అంశాలు ఉత్తర పరగణాలు మధ్యప్రదేశ్ పరగణాలు పొట్టిన్ పరగణాస్ ఇవన్నీ కూడా వాటన్నిటి గురించిన చారిత్రక అంశాలని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది సో వీటిలో ఇక సమగ్రంగా చెప్పదలుచుకుంటే అంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి మరొక అంశంలో మనం తెలుసుకుందాం దాని గురించి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కనుక దాని గురించి డీటెయిల్స్ అన్ని వేరు వేరు దశలను అంశాలన్నీ కూడా మనం డీటెయిల్గా మనం చూద్దాం సో దీంట్లో ఏంటంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక నాలుగు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇయర్స్ అంటే ఆ సంవత్సరాలు ప్రతి సంవత్సరం స్పష్టంగా విస్పష్టంగా సుస్పష్టంగా క్లియర్గా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఆ ఇయర్స్లోనే అంటే హిస్టరీ అంటేనే ఒక క్రొనలాజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక కాలక్రమంలో ఉండే ఇంటర్ప్రిటేషన్ కనుక ఇయర్స్ని గుర్తుపెట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండవది ఈవెంట్స్ని గుర్తుపెట్టుకోవడం ఒక యుద్ధానికి సంబంధించి కానీ పరిపాలన సంస్కరణలకు సంబంధించి కానీ ఏదన్నా చారిత్రక సంఘటన మలుపు తిప్పిన సంఘటనకు సంబంధించిన కానీ ఈవెంట్స్ని గుర్తుపెట్టుకోవడం తర్వాత పర్సన్స్ని గుర్తుపెట్టుకోవడం అంటే పర్సన్స్ అంటే ఫలానా రాజు లేదా చరిత్రకారుడు లేదా సాహితీవేత్త లేదా కళాకారుడు లేదా సంఘ సంస్కర్త ఎవరైతే ఉన్నారో వారి కంట్రిబ్యూషన్ ఆ చరిత్ర నిర్మాణానికి కారణం కనుక వ్యక్తులను గుర్తుపెట్టుకోవడం అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఇయర్స్ని గుర్తుపెట్టుకోవాలి ఈవెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి పర్సన్స్ని గుర్తుపెట్టుకోవాలి సెకండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ప్లేసెస్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ కూడా భౌగోళికంగా ఏదో ఒక ప్రాంతంలో జరిగిన సంఘటనే అది చరిత్రగా నిర్ధారణ అవుతుంది సో అది పానిపట్ట ఖైబర్ బోలాన్ కనుమల సింధు ప్రాంతమా లేదా కాళీబంగన్ ప్రాంతమా లేదా లోథాల అప్పుడుండే ఓడరేవు సింధు నది నాగరికత కాలంలో అక్కడ అప్పుడున్న ఓడరేవు లోథాల సో అందుకని లోథాల లేదా ఎక్కడ భీంబేట్ కానా ఏది ఎక్కడ ఏ ప్రాంతం ఆ ప్రాంతము ఆ ప్రాంతం యొక్క విశిష్టత ఆ ప్రాంతము భారతీయ చరిత్ర నిర్మించడంలో ఏ విధమైన కృషి చేసింది అనేది కూడా ఆ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి సో ప్లేసెస్కి సంబంధించిన సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి సో వీటన్నిటికీ తోడు ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ వెనెవర్ యు ఆర్ రీడింగ్ అబౌట్ హిస్టరీ యు మస్ట్ పుట్ బిఫోర్ ద ఇండియన్ మ్యాప్ ఇండియన్ మ్యాప్ని ఇప్పటిదైనా పర్లేదు ప్రాచీన కాలం ఏ కాలంలో చదువుతున్నారో ఆ కాలానికి సంబంధించిన మ్యాప్ అయినా పర్లేదు ఆ మ్యాప్ ముందర పెట్టుకొని చదివితే మనకు ఇంప్రింట్ ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే దాని జర్నీ ఉంటుంది ఎవరెవరు ఎటువైపు నుంచి వచ్చారో ఏ యుద్ధం ఎటువైపు నుంచి జరిగింది ఏ రాజ్యం ఎక్కడి నుంచి విస్తరించింది దాని ప్రధాన కేంద్రం ఎక్కడుంది ఏ విధంగా ఉందని చెప్పాలంటే మనకు విజువల్ ఇంప్రెషన్ ద్వారా ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం సో ఆడిబుల్ కంటే చదివిన దానికంటే మనకి ఇక్కడ విజువల్ ఇంప్రెషన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అనేది సైకాలజిస్ట్ కూడా ప్రూవ్డ్ ఫ్యాక్ట్ కనుక ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ ఆల్ ది సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్ టు అకంపనీ యువర్ సెల్ఫ్ విత్ ది మ్యాప్ ఆఫ్ హిస్టారికల్ మ్యాప్ and read the historical subject so whenever you are getting into the details of every historical event you must coincide and coordinate meer okka sar chusukondi deentoni map tho paatu chusukuntu falana place vachindi oka place kolkata kaligat anapu ventane indian map lo chusukoni kaligat location ekkada undi ante british vallu kaligat daggara vaalla mottham camp anta establish chestunnaru machilipattam lo chestunnaru so ante machilipattam ani bandar antam machilipattam lo chestunnaru అలాగే గోవా ప్రాంతంలో పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు అలాగే ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు హాలాండ్ నుంచి డచ్ వాళ్ళు వచ్చారు ఎవరెవరు ఎక్కడెక్కడ లొకేషన్స్ని వలసలని స్థాపించారని చెప్పాలంటే మనకు మ్యాప్ చూస్తే అది ఆ మ్యాప్లో ఆ లొకేషన్ని చూడడం ద్వారా మనకు పర్మనెంట్గా శాశ్వతంగా గుర్తు ఉండిపోతుంది కనుక ఆ చారిత్రక ప్రదేశాలు వాటి గురించిన సమగ్రమైన సమాచారం తెలియాలంటే ఆ పక్కనే మన పక్కనే మనం వెనెవర్ వీఆర్ రీడింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ అండ్ డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ హిస్టరీ వీ మస్ట్ హ్యావ్ దట్ మ్యాప్ ఎలాంగ్ విత్ అస్ సో అది ఉంటే బెటర్ బాగుంటుంది ఈజీగా అవుతుంది దానివల్ల ఏంటంటే రేపు ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అంటే కూడా మీకు ఈస్ట్ వైపు నుంచి నగరాలు చూపించండి అని అడిగారనుకోండి
అది మనకు మ్యాప్ మన బ్రెయిన్ లో ఉంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వైపు వస్తున్నప్పుడు ఈ నగరాలు ఉంటాయంటే ఈ నగరాలు ఎట్లా ఉంటే వాడి వరుస క్రమంలో మనం చెప్పగలుగుతాం లేదా ఈ కర్కట రేఖ నుంచి అంటే మనకు ఉండే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ లో ననుసరించి చూస్తే ఏ సిటీస్ యొక్క లొకేషన్ ని గుర్తుపట్టమంటే మనం చెప్పగలుగుతాం తర్వాత క్రోనలాజికల్ గా చెప్పిన ఏ నగరం తర్వాత ఏ నగరం లేదా ఏ సామ్రాజ్యం తర్వాత ఏ సామ్రాజ్యం వచ్చిందని చెప్పాలంటే కూడా ఈ మ్యాప్ ఉంటే చాలా మనకు ఈజీ అవుతుంది అంటే సింప్లిఫికేషన్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ సో అందుకని మ్యాప్ దగ్గర పెట్టుకుని హిస్టరీ అంతా చదవడం ద్వారా అంటే ఇక్కడ జాగ్రఫీ అండ్ హిస్టరీ ఇంటర్లింక్డ్గా ఉంటాయి కొంతవరకు సో అందుకని ఇవన్నీ చదవడం ద్వారా మనం ఈ హిస్టారికల్ పార్ట్ ఇండియన్ హిస్టరీ పార్ట్ని సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లోని ఈ అంశాలని చాలా అద్భుతంగా చేయవచ్చు సో దీన్ని చదివిన తర్వాత దీనికి పుస్తకాలు ఏంటి ఇక నెక్స్ట్ ఏంటంటే ఇదంతా ఉంది ఇదంతా సిలబస్ దీన్ని ఈ ఎట్లా చూడాలనేది ఒక సమగ్రంగా సాకల్యంగా చూడాలన్నది ఒకవైపు అయితే మరొకవైపు అయితే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్స్ దట్ వీ హ్యావ్ టు రెఫర్ సో మనకు అందరికీ తెలుసు ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఇక స్టాండర్డ్ అదొకటి వాటితో పాటు ఇంపార్టెంట్ ఏంటంటే ఏల్ భాషం రాసిన ద వండర్ దట్ వాజ్ ఇండియా అండ్ త్రీ ఆథర్స్ మజుందార్ అందరూ వాళ్ళు రాసినటువంటి ఆ పుస్తకం త్రీ ఆథర్స్ ఇండియన్ హిస్టరీ అంటుంది పెద్ద వాల్యూమ్ అది దాంతోపాటు టాటా మెగ్రాహిల్ వాళ్ళదనుకోండి స్పెక్ట్రమ్ వాళ్ళదనుకోండి లేదంటే మీకు ఏది బెటర్ అనిపిస్తే అది మీకు ఈజీగా ఉండే సింప్లిఫైడ్గా అనిపించే హిస్టారికల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడడం వాటితో పాటు ఇంకొకటి ఏంటంటే బిపిన్ చంద్ర అంటే ఒక పెద్ద హిస్టారియన్ అద్భుతమైన హిస్టారియన్ ఆయన రాసిన బుక్స్ కూడా ఉన్నాయి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఉన్నాయి అక్కడ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే పుస్తకం ఉంటుంది ఇండియన్ హిస్టరీ మీద కూడా ఉన్నాయి ఆ పుస్తకం తీసుకోవచ్చు అలాగే దాంతోపాటు డిడి కోశాంబి అండ్ రొమిలా థాపర్ వీళ్ళందరూ అబ్జర్వేషన్స్తో కూడిన అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రీ హిస్టరీ ఆఫ్ ఇండియా వీటికి సంబంధించి వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్నీ ఉన్నాయి సో అవి కూడా తీసుకోవచ్చు సో వీటన్నిటి ద్వారా మనం మనకంటూ మళ్ళీ ఇదంతా ఒకవైపు అయితే మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సో ఇక్కడ రెండు అంశాలు మన ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మీరు రాస్తారు సొంతంగా రాస్తారు రాయడం ద్వారా మెమరీ మనకి రాయడం అంటే యు ఆర్ నాట్ రైటింగ్ ఆన్ యువర్ పేపర్ ఇట్స్ సింబాలికల్లీ యు ఆర్ రైటింగ్ ఆన్ పేపర్ బట్ ఇట్ ఈస్ రైటింగ్